సోనియమ్మ ఎరిక వచ్చిందా? సోనియమ్మ ఆంధ్రప్రదేశ్ ను విభజించకు, విభజించావంటే కాంగ్రెస్ పార్టీ సర్వనాశనం అయిపోతుంది. రెండు రాష్ట్రాలలోనూ ప్రాంతీయ పార్టీలు విజృంభిస్తాయి. నేను కడప నాయకుడిగా మిగిలిపోతాను అని స్వర్గీయ డాక్టర్ రాజశేఖర్ రెడ్డి అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి పదే పదే విజ్ఞప్తి చేసేవారు. రాష్ట్రాన్ని విభజిస్తే రాజీనామా చేస్తానని హెచ్చరించేవారు. తన రాజీనామా లేఖను జేబులో పెట్టుకుని తిరిగేవారు. వైఎస్ ప్రభావానికి భయపడి సోనియా గాంధీ రాష్ట్రాన్ని విభజించే ధైర్యం చేయలేదు. కానీ ఆయన అకాల మరణం తర్వాత ఆమెను ఎదిరించే శక్తే లేకపోయింది. దిగ్విజయ్ సింగ్, చిదంబరం, రమేష్ వంటి వారి సలహాతో రాష్ట్రాన్ని నిట్ట నిలువున చీల్చారు. కాంగ్రెస్ను నిట్ట నిలువున ముంచారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్కు కష్టకాలం వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ను ఆదుకునేది. ఎమర్జెన్సీ తర్వాత ఉత్తరాది ప్రజలు ఇందిరాగాంధీని చీకొడితే మెదక్ ప్రజలు ఆదుకున్నారు, హక్కును చేర్చుకున్నారు. అలాగే కాంగ్రెస్లో తిరుగుబాట్లు సంభవించినప్పుడు ఇందిరా కాంగ్రెస్కు ఆంధ్రప్రదేశ్ ప్రజలు పట్టం కట్టారు. చరిత్ర భూగోళం తెలియని ఇటలీ భామ సోనియమ్మ తొలి భాషా ప్రయుక్త రాష్ట్రాన్ని ముక్కలు చేశారు, తెలుగువారిని విడగొట్టారు. ఎంత హింసాత్మకంగా ఉద్యమాలు జరిగినా ఆంధ్రప్రదేశ్ను విభజించడానికి సోనియా అత్త ఇందిరాగాంధీ నిరాకరించారు. ఆమె ఎందుకు అలాగా వ్యవహరించారో కనీసం ఆలోచించకుండా సోనియా వ్యవహరించి చేతులు ఒళ్ళు కాల్చేసుకున్నారు. అలా కాల్చుకోవడమే కాకుండా తన కుమారుడు రాహుల్ గాంధీకి, కుమార్తె ప్రియాంక గాంధీకి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేశారు. ఆంధ్రప్రదేశ్ను విభజిస్తే తెలంగాణలో 19 ఎంపీలు తమకే వస్తాయని దిగ్విజయ్ సింగ్ అంచనా వేశారు. అలాగే ఆంధ్ర ప్రాంతంలో ఎంపీలు గెలుచుకోవాలనే ఉద్దేశంతో ప్రతి అడ్డగోలు ఎంపీకి కేంద్ర మంత్రి పదవులు కట్టబెట్టారు. దక్షిణాదిన 50 మంది ఎంపీలు సాధించి తీసుకువస్తానని సోనియాకు వాగ్దానం చేసి రంగంలో దిగిన దిగ్విజయ్ సింగ్ పరాభవం ఎదురైంది. ఈ పరాభవం ఏ స్థాయిలో ఉందంటే మధ్యప్రదేశ్లోను ఢిల్లీలోను ఆయన మాటకు విలువ లేకుండా పోయింది. కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా 44 సీట్లకే పరిమితమైపోయింది. కేంద్రంలో 2 సార్లు యూపీఏ ప్రభుత్వం ఏర్పడటానికి కారణమైన వైఎస్ రాజశేఖర రెడ్డి సలహాకు సోనియా గాంధీ ఏమాత్రం విలువ ఇచ్చినా ఈ పరిస్థితి ఏర్పడి ఉండేది కాదు. సోషల్ ఇంజనీరింగ్, సామాజిక సమీకరణాల మార్పు కూర్పు అంటూ పెద్ద పెద్ద మాటలు చెప్పే సలహాదారుల వలయంలో సోనియా, రాహుల్ ఇప్పుడు ఇరుక్కున్నారు. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో వారికి తెలియదు. ఇటువంటి పిచ్చి పిచ్చి లెక్కలు వేసే ఉత్తరప్రదేశ్, బీహార్ వంటి రాష్ట్రాలలో పునాదిని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా పోగొట్టుకుంది. పార్టీతో స్థిరంగా దీర్ఘకాలం ఉండేవారు ఎవరు? ప్రతి ఎన్నికలకు పార్టీలను మార్చే సామాజిక వర్గాలు ఏవే అనే అంశాన్ని అర్థం చేసుకోవడంలో సోనియా గాంధీ కాంగ్రెస్ అధిష్టాన వర్గం పూర్తిగా విఫలమైంది. తెలంగాణ రాష్ట్ర సమితి నాయకుడు కేసీఆర్ రాజకీయ చలాకీతనాన్ని, అవకాశవాదాన్ని అవగాహన చేసుకోవడంలో సోనియా విఫలమయ్యారు. అలాగే వైఎస్ కుమారుడు వైఎస్ జగన్కు తిరుగుబాటు చేస్తారని, ఆయనకు ప్రజామోదం పొందుతారని కూడా ఊహించలేకపోయారు. ఇందిరాగాంధీ రాయలసీమ వాసులను, ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గాన్ని అదుపు చేయాలని చూశారే తప్ప దూరం చేసుకోవాలని చూడలేదు. అలా వారు దూరం జరగకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకునేవారు. రాజీవ్ గాంధీకి కూడా దే ఆర్ గుడ్ ఫ్రెండ్స్ బట్ బ్యాడ్ ఎనిమీస్ అని పదే పదే చెప్పేవారని ఢిల్లీ రాజకీయ పరిశీలకులు చెబుతుంటారు. నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డితో ఆమెకు రాజకీయ అనుభవాలు అటువంటివి. ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ సాధిస్తున్న అభివృద్ధిని, ఇరిగేషన్ రంగం పట్ల ఆయన చేస్తున్న కృషిని మనసారా అభినందించేవారు. రాష్ట్ర విభజనను ఆయన కూడా వ్యతిరేకించారు. దేశంలో అగ్రస్థానంలో అభివృద్ధి సాధిస్తున్న 3 రాష్ట్రాలలో ఒకటైన ఆంధ్రప్రదేశ్ను విభజించటాన్ని మన్మోహన్ సింగ్ కూడా వ్యతిరేకించారు. అయినా నెత్తి మీద శనిదేవత తాండవిస్తున్న సోనియమ్మ ఎవరి మాట వినలేదు. ప్రస్తుతం తెలంగాణలో పార్టీ తన కళ్ళ ముందే శిథిలమైపోతున్న తీరు పరిశీలిస్తే అంతా సోనియా స్వయంకృతాపరాధం అనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీయే లేదు. అక్కడ కాంగ్రెస్ అంటే వైఎస్ఆర్ కాంగ్రెసే. ఆ పార్టీ పెరుగుదలను నిస్సహాయంగా చూడటం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి. అయితే అలా ఊరుకుంటే ఆమె సోనియా గాంధీ ఎందుకు అవుతారు? తేలుకొండి బుద్ధి ఎలా పోతుంది? అందుకే టీడీపీ విజయానికి తోడ్పడే విధంగా కాంగ్రెస్ అభ్యర్థులను పోటీకి నిలబెట్టాలని, వైసీపీని ఓడించాలని ప్రయత్నిస్తున్నది.
వైసీపీకి మద్దతు ఇచ్చే బడుగు బలహీన వర్గాల ఓట్లు చీల్చాలని చూస్తున్నది. బాబు జగన్ పార్టీలు కాంగ్రెస్కు శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్లో సమాధి కట్టనున్నాయి. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పాలిట మరో తమిళనాడుగా మారుతుంది. ఇక తెలంగాణలో టీఆర్ఎస్కు పోటీగా మరో ప్రాంతీయ పార్టీ వచ్చి తీరుతుంది. ఇలా జరగకపోతే ఆ స్థానాన్ని బీజేపీ భర్తీ చేస్తుంది. ఇక కాంగ్రెస్కు మిగిలింది శంకరగిరి మాన్యాలే. అమ్మా సోనియమ్మ వైఎస్ మాట విని ఉంటే ఈ దుస్థితి తప్పేది కదా. ఇప్పటికైనా అంతర్మథనం చేసుకుని ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం మంచిది.